ఇప్పుడు మనం ఇటాలియన్ ఫుడ్ ని ఫినిష్ చేసేసాం నెక్స్ట్ మనం అడుగు పెట్టింది అమెరికాలో అమెరికన్ ఫుడ్ ని ఒకే ఒక వర్డ్ లో ఎక్స్ప్లెయిన్ చేసేయొచ్చు ఫాస్ట్ ఫుడ్ వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఎలా ఉంటాయో వాళ్ళ ఫుడ్ వాళ్ళ రెసిపీస్ కూడా అంతే ఫాస్ట్ గా ఉంటాయి ఇన్ఫాక్ట్ వాళ్ళు చాలా వంటలు ఇన్ఫాక్ట్ చాలా ఇంపార్టెంట్ డిషెస్ అన్ని అమెరికన్ డిషెస్ అన్ని చూస్తే ఆల్రెడీ సగం వరకు రెడీ అయిపోయి ఉంటాయి మిగతా సగం అప్పటికప్పుడు ఫ్రెష్ వెజిటేబుల్స్ కానీ హర్బ్స్ కానీ మిగతావన్నీ స్పైసెస్ అవన్నీ యాడ్ చేసి తయారు చేస్తారు అన్నమాట సో ఇలా ఎంతో ఫేమస్ అనే డిష్ రోజు మీకు చూపిస్తున్నాను ఇది ఎంత ఫేమస్ అంటే ఒక యావరేజ్ అమెరికన్ దీన్ని ఒక 1236 టైమ్స్ ఒక సంవత్సరానికి తింటాడంట దీని పేరే హాట్ డాగ్ ఇన్ఫాక్ట్ మనం లిస్ట్ చేసుకున్నాం అనుకోండి అమెరికన్ డిషెస్ లో ఇది టాప్ 5 లో కంపల్సరీ ఉంటుంది అదే క్లాసిక్ అమెరికన్ స్టైల్ హాట్ డాగ్ చాలా సింపుల్ చాలా ఈజీ నేను చెప్పాను కదా ఆల్రెడీ సగం రెడీమేడ్ అయిన వస్తువులతోటి సగం అప్పటికప్పుడు చేసుకున్న సాసెస్ తోటి తయారు చేసుకునే ఈ క్లాసిక్ అమెరికన్ హాట్ డాగ్ ని వెంటనే చూసేసుకుందాం వెంట వెంటనే తినేసేద్దాం सो फर्स्ट నేను దీనికి హాట్ డాగ్ కి వాడే బ్రెడ్ ఇస్ సంథింగ్ లైక్ దిస్ ఇలాగే ఉంటుంది దీని హాట్ డాగ్ బన్స్ అనే అమ్ముతారు బయటికి మార్కెట్ లో అండ్ దీని లోపల స్టఫింగ్ దీంట్లో యునో సీ ఫుడ్ తో చేసిన ఉంటాయి మటన్ తో చేసింది ఉంటుంది ఇన్ఫాక్ట్ వెజిటేబుల్ సాసేజెస్ కూడా చాలా ఈజీగా దొరుకుతున్నాయి సో ఇన్ఫాక్ట్ ఇవాళ రేపు వెజ్ వర్షన్ అండ్ నాన్ వెజ్ వర్షన్ చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ ని కాంప్రమైజ్ కాకుండా దీనికి అంతే ఫాస్ట్ గా ఫస్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకుందాం పెట్టుకుని ఈ ఆల్రెడీ రెడీమేడ్ అయిన ఈ సాసేజెస్ ని ఫ్రోజన్ కండిషన్ లో ఉంటుంది కాబట్టి దీన్ని ఇలాగే మనం కన్స్యూమ్ చేయలేం ఇలాగే మనం దీన్ని ఈ మొత్తం డిష్ ని చేసుకోలేం కాబట్టి దీన్ని ఫస్ట్ మనం బాయిల్ చేసుకుందాం ఫస్ట్ ప్యాన్ లో వాటర్ యాడ్ చేసుకుందాం దీంట్లో మనం కొంచెం సాల్ట్ ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఈ సాసేజ్ ని బేసిక్ గా చికెన్ కీమాతో తయారు చేస్తారనమాట ఇది చికెన్ సాసేజ్ కాబట్టి దీంట్లో కొన్ని హర్బ్స్ కూడా యాడ్ చేస్తారు దట్స్ వై ఇక్కడ కొన్ని డాట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా ఇవా సాల్ట్ పెప్పర్ లాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ హర్బ్స్ కూడా యాడ్ చేస్తారనమాట ఓ ఎస్ నాకు ఇది కావాల్సిన టెంపరేచర్ కి వాటర్ ని నేను ఆల్రెడీ బాయిల్ చేసుకుని హీట్ చేసుకుని పెట్టుకున్నా కాబట్టి దీంట్లో నేను ఈ సాసేజెస్ ని యాడ్ చేస్తాను అండ్ టు ఇది బాయిల్ అయ్యే టైంలో మనం దీనికి కావాల్సిన సాస్ ని కూడా రెడీ చేసుకుందాం చాలా సింపుల్ చాలా చాలా ఈజీ నేను కొంచెం ఆయిల్ యూజ్ చేస్తున్నాను దీంట్లో నేను చాలా కొంచెం ఇన్ఫాక్ట్ ఎక్కువ బటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు వెరీ లిటిల్ ఆఫ్ బటర్ యాడ్ చేసేసుకుంటున్నా ఇది ప్రాపర్ గా మెల్ట్ అయిపోయిన తర్వాత సో దీన్ని కూడా యాడ్ చేసుకుందాం ఓకే పర్ఫెక్ట్ తర్వాత దీంట్లో నేను ఆనియన్ యాడ్ చేసుకుంటాను ఇన్ఫాక్ట్ ఈ సాస్ ప్రొసీజర్ కొంచెం మనం యూనో ఇంట్లో ఇండియన్ కర్రీస్ చేస్తాం కదా ఆ మెథడే కొంచెం గార్లిక్ యాడ్ చేసుకోవడం కొంచెం ఆనియన్ యాడ్ చేసుకోవడం కొంచెం చిల్లీస్ యాడ్ చేసుకోవడం ప్రిటీ మచ్ సిమిలర్ మనం చేసుకున్న పద్ధతికి కానీ దీంట్లో మనం యాడ్ చేసే హర్బ్స్ ఇప్పుడు మనం అయితే కొన్ని మసాలాస్ యాడ్ చేసుకుంటాం కదా ఇక్కడ వీల స్టైల్ ఆఫ్ హర్బ్స్ యాడ్ చేసుకుని మనం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాస్ తయారు చేసుకుంటాం ఎస్ దిస్ ఇస్ డన్ నెక్స్ట్ దీంట్లో నేను కొంచెం చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నా ఆహా ఆల్మోస్ట్ ఆల్ ఆ ఫాస్ట్ ఫుడ్ సెంట్ మనం బయట స్మెల్ చేస్తాం కదా బయట యూ కీప్ గెటింగ్ ఫుడ్ కదా అలాంటి అరోమా ఆల్రెడీ వచ్చేసింది అండ్ ఫైనల్లీ నేను అందులో కొంచెం టమాటోస్ యాడ్ చేసుకుంటున్నాను దీన్ని కూడా డీసీట్ చేసుకుంటున్నాను ఓకే మిక్స్ అయిపోయింది మంట తగ్గించేసుకుని నేను ఇప్పుడు ఇందులో హర్బ్స్ యాడ్ చేసుకుంటున్నా ఇక్కడ నేను యూజ్ చేసేది రోజ్మెరీనే ఇన్ఫ్యాక్ట్ ఈ షో మీరు ఎంజాయ్ చేయాలి ఇంకా దీన్ని ప్రాపర్గా ఇంట్లో మీరు ట్రై చేయాలి కొత్త టేస్ట్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి తినిపించి వాళ్ళతోటి కూడా మీరు బోల్డ్ అని కాంప్లిమెంట్స్ తెచ్చుకోవాలంటే ఈ బేసిక్ ఇంగ్రీడియంట్స్ రోజ్మెరీ థైమ్ ఆరిగానో ఆలివ్ ఆయిల్ కొంచెం బటర్ ఇవి ఉంటే చాలు మీరు వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్ అసలు అమ్మ నువ్వేనా చేసింది అక్క నువ్వేనా చేసింది అని అడిగేటట్టుగా మీరు వండొచ్చు అనమాట సో అయిపోయింది డన్ రోజ్మెరీ యాడ్ చేసేసుకున్నాం నేను ఇక్కడ యూజ్ చేసేది ఫ్రెష్ థైమ్ ఇది మీకు ఆల్రెడీ మార్కెట్లో డ్రైడ్ ఫామ్లో కూడా ఉంటుంది కానీ నేను యూజ్ చేసేది ఈ ఫ్రెష్ ఫామ్ దీన్ని కూడా యాడ్ చేసుకున్నా ఎన్ని యాడ్ చేసుకున్నా సాల్ట్ యాడ్ చేసుకోకపోతే ఎలా కొంచెం సాల్ట్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అండ్ దెన్ పెప్పర్ అయిపోయింది నైస్ సింపుల్ మిక్స్చర్ అయిపోయింది అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఈ సాసేజెస్ బాయిల్ అవ్వడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది ఆ 10 మినిట్స్లో మన ఈ మిగతా ప్రిపరేషన్స్ అంతా తయారు చేసుకుంటే క్విక్గా
అమెరికన్ స్టైల్ హాట్ డాగ్ మీరు తినొచ్చు అన్నమాట. ఓకే సో నా ఈ మిక్స్చర్ అయిపోయింది. సో నేను చేసి ఈ సాస్ కి ఆ క్రంచీ టెక్స్చర్ నేను వేసుకునే ఈ ఎక్స్ట్రా టమాటోస్ ఆనియన్స్ అండ్ గార్లిక్ రోస్మెరీ థైమ్ ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హర్బ్స్ అవన్నీ వేసుకుని చేసేసా కదా, దీనికి ఆ ప్రాపర్ కన్సిస్టెన్సీ రావడానికి నేను కొంచెం ఇందులో కెచప్ టమాటో కెచప్ కొంచెం ఇందులో యాడ్ చేసుకుంటున్నా. ఎక్కువ అవసరం లేదు, జస్ట్ సో దట్ అది ఆ సాస్ కన్సిస్టెన్సీ ఏదైతే మనం చెప్తున్నామో అది వచ్చేంత వరకు దీన్ని ప్రాపర్గా మిక్స్ చేసుకుంటాం. పర్ఫెక్ట్. సో నా ఈ క్లాసిక్ అమెరికన్ హాట్ డాగ్కి కావాల్సిన సాస్ ఏదైతే ఉందో స్పైసీ ట్యాంగీ ఉన్న ఈ బ్యూటిఫుల్ సాస్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఈ సాసేజెస్ కూడా ప్రాపర్లీ కుక్డ్ ఒక 10 మినిట్స్లో మొత్తం అసెంబ్లీ అయిపోయింది. సాల్ట్ అండ్ పెప్పర్ తోటి దీన్ని కూడా ఫ్లేవర్ఫుల్గా చేసేసాం అండ్ దెన్ దిస్ ఇస్ డన్. సో ఇప్పుడు నేను ఈ మామూలుగా కనిపించే ఈ హాట్ డాగ్ బన్ని క్లాసిక్ అమెరికన్ స్టైల్ ఫాస్ట్ ఫుడ్ అయిన ఈ హాట్ డాగ్ ఎలా తయారు చేస్తానో ఇప్పుడు చూడండి. దీనికి నేను ఇలాంటి భయంకరంగా కనిపించే ఒక బ్రెడ్ నైఫ్ యూజ్ చేస్తున్నాను, దాంతో ఒక స్లిప్ పెట్టుకోవడమే. ఇలా మనం శాండ్విచెస్ అయితే తయారు చేసుకుంటాం కొంచెం బటర్ యాడ్ చేసుకుంటాం కదా, దీనికి కూడా మనం కొంచెం ఇలా ఓపెన్ చేసుకుని బటర్ యాడ్ చేసుకుందాం. ఓకే నెక్స్ట్ నేను ఇక్కడ రెడీ చేసుకున్న ఈ చికెన్ సాసేజ్ని యాడ్ చేద్దాం. పర్ఫెక్ట్లీ డన్. చూసారుగా ఎంత సింపుల్. ఆల్రెడీ ఉన్న ఈ రెడీమేడ్ ఫుడ్తో పాటు మనం చేసుకున్న ఈ ఫ్రెష్ సాస్ అలానే టోటల్గా ప్రాసెస్డ్ ఫుడ్ టోటల్గా ఆల్రెడీ రెడీమేడ్ ఉన్న ఫుడే కాదు, మన ఇంట్లో కూడా తయారు చేసుకున్న ఈ సాస్తో పాటు ఇట్ విల్ హ్యావ్ అ వెరీ డెలిషియస్ టేస్ట్. చాలా ఒథెంటిక్ ఫ్లేవర్ ఏదో చాలా కష్టపడి చేసుకున్న డిష్ లాగా అయిపోతుంది అనమాట, కానీ అది మనకే తెలుసు అది ఎంత ఈజీయో. సో ఇట్ బి ఆ సీక్రెట్. సో దీని మీద నేను సాస్ని యాడ్ చేస్తున్నాను. నాకు ఫుల్ స్పైసీ ఇష్టం కాబట్టి గోయింగ్ టు యాడ్ ఎక్స్ట్రా సాస్ ఇన్ దిస్. ఓకే దిస్ ఇస్ డన్. అండ్ దీని సో ఎస్ నేను దీని మీద సాసేజ్ పెట్టేసుకున్నా. మన ఇందాకే చాలా క్విక్గా స్పైసీగా తయారు చేసుకున్న ఈ రెడ్ సాస్ కూడా అయిపోయింది కదా అమెరికన్ స్టైల్. ఇప్పుడు నేను దీని మీద ఇంకా ప్రాపర్ ఒథెంటిక్ అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ స్టైల్ కోసం నేను దీని మీద మస్టర్డ్ సాస్ యాడ్ చేసుకుంటున్నాను. వస్తూ ఉంటుంది తినకుండా మనం దీని మీద యాడ్ చేసుకుని పెట్టుకుందాం. సో నా ఈ బ్యూటిఫుల్ క్లాసిక్ అమెరికన్ స్టైల్ చికెన్ హాట్ డాగ్ అయిపోయింది కదా, ఇది కంపల్సరీ మీ ఇంట్లో ట్రై చేయాల్సిందే. చూడండి చూస్తున్నంత కలర్ఫుల్గా ఉందో, దిస్ బ్రౌన్, దిస్ మస్టర్డ్ కలర్, దిస్ నైస్ బ్యూటిఫుల్ రెడ్, ఇంకా లోపల మనకు తెలియకుండానే ఒక స్టఫింగ్ కూడా ఉంది. సో దట్ విల్ గివ్ అ నైస్ సర్ప్రైజ్. ఇది కంపల్సరీ మీరు ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి, మీ పిల్లలకి తినిపించండి. అండ్ ఐమ్ ష్యూర్ వాళ్ళు తిన్న వెంటనే అడుగుతారు మమ్మ మమ్మ మొన్న ఏదో చేసావు కదా మళ్ళీ చేయమని. అండ్ వాళ్ళు ఏమంటారు కంపల్సరీ వావ్. సో ఇప్పుడే మనం హాట్ అండ్ స్పైసీ అమెరికన్ హాట్ డాగ్ని చూసాం కదా, దానికి కొంచెం స్వీట్ కాంబినేషన్ ఒకటి చూపిస్తాను. ఇన్ఫ్యాక్ట్ మనకు అందరికీ దోస అంటే ఎంత పిచ్చో, అమెరికన్స్కి ఈ ప్యాన్ కేక్ అంటే అంత పిచ్చి. కానీ ఒకటే డిఫరెన్స్ ఏంటంటే మన దోసలో మనం కొంచెం కారం టైప్ బేసిక్గా అది ప్లెయిన్ టేస్ట్ ఉంటుంది, దాంట్లో చట్నీస్ ఉంటాయి కదా, ఈ ప్యాన్ కేక్కి కొంచెం షుగరీ టేస్ట్ ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో యూజ్ చేసే మెథడ్ కొంచెం డిఫరెంట్. అండ్ ఇది చేస్తే మాత్రం బ్రేక్ఫాస్ట్కి ప్రతిసారి ఇదే కావాలి అని మీరు డెఫినెట్గా అనుకుంటారు. దీనికి ఫస్ట్ మనం ఒక ఇట్లాంటి బౌల్ ఒకటి పెట్టుకుందాం, దాంట్లో ఫస్ట్ ఒక ఎగ్ని బ్రేక్ చేసుకోవాలి. ఓకే దీన్ని ఎగ్ వైట్ అంటూ ఏం సపరేట్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని విస్కింగ్ ఎగ్ బీటింగ్ ప్రాసెస్ అంటారన్నమాట. దీంతో మనం ఏం చేయట్లేదు, ఈ ఇలా మిక్సింగ్ చేస్తూ మన ఎయిర్ని యాడ్ చేసుకుంటే ఈ మనం వేసే ప్యాన్ కేక్ అట్టులాగా ఫుల్గా ఉబ్బి సాఫ్ట్ అండ్ ఫ్లఫీ టెక్స్చర్ వస్తుంది అనమాట. అది తిన్న తర్వాత యూ విల్ లవ్ ఇట్. ప్రాపర్గా మిక్స్ అయ్యి ఒక బ్యూటిఫుల్ కన్సిస్టెన్సీకి వచ్చింది. దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే క్రీమ్ క్రీమ్ లాగా ఉంది, థిక్ క్రీమ్ లాగా. ఇప్పుడు నేను ఇందులో కొంచెం మైదా యాడ్ చేసుకుంటాను. ఈ మైదా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ చెప్తాను. సో కొంచెం తీసుకుని ఇప్పుడు విస్కింగ్ అవసరం లేదు, కొంచెం కొంచెం యాడ్ చేసుకోవడమే. బేకరీ టర్మ్లో దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు. సో కట్ చేస్తున్నాం ఫోల్డ్ చేస్తున్నాం, కట్ చేస్తున్నాం ఫోల్డ్ చేస్తున్నాం. కొంచెం మిల్క్ యాడ్ చేసుకోండి. ఓకే వన్స్ ఇట్ ఇస్ డన్
ఇప్పుడు మనం దోస ఎలా వేసుకుంటాం ఇన్ఫాక్ట్ అట్టు ఎలా వేసుకుంటామో దీని కూడా మనం పాన్ లో కొంచెం బటర్ హీట్ చేసుకుని ఎందుకంటే ఇది షుగర్ కదా కొంచెం స్వీట్ ఉన్న పాన్ కేక్ కదా దీంట్లో నేను బటర్ యాడ్ చేసుకుని దాన్ని పాన్ కేక్ లాగా వేసేసుకోవడమే సో నా ఈ మిల్క్ ఇంకా మైదా ఇంకా షుగర్ ఇంకా ఈ ఎగ్ మిక్స్చర్ అన్ని ప్రాపర్ గా కలిసిపోయాయి సో నాకు ఈ ఎగ్జాక్ట్ గా ఈ కన్సిస్టెన్సీ కావాలన్నమాట దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ పర్ఫెక్ట్ ఆహాహా సో ఇప్పుడు మనం ప్యాన్ ని పెట్టుకుందాం హీట్ అయ్యేంత వరకు ఉంచుకుందాం అండ్ దెన్ దాంట్లో నేను కొంచెం బటర్ పర్ఫెక్ట్ చూడండి బ్యూటిఫుల్ బ్యాటర్ ఎంత పర్ఫెక్ట్ ఉందో దీన్ని ఫస్ట్ యాడ్ చేసుకుందాం చాలు దీన్ని ఎక్కువ మనం దోశలా అలా అలా తిప్పాల్సిన అవసరం లేదు అది మనం చేసుకున్న ఈ బ్యూటిఫుల్ బ్యాటర్ బ్యూటీ అదే అనమాట ఈ కన్సిస్టెన్సీతో అదే మెల్లమెల్లగా స్ప్రెడ్ అయ్యి అదే సర్క్యులర్ ఫామ్ లో అవుతుంది ఎస్ నా ఇంకో ప్యాన్ కేక్ కూడా అయిపోయింది దాన్ని నేను ఫ్లిప్ చేసుకున్నాను దాన్ని ఇంకొక సైడ్ కూడా కొంచెం కుక్ అయ్యేంత వరకు దాన్ని పెట్టేసుకున్నాం ఇంకో సైడ్ కూడా ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ డన్ ఇప్పుడు అయిపోయింది దీన్ని కూడా మనం ప్లేట్ చేసేసుకుందాం డన్ సో దీనికి బేసిక్గా మనకి ఇంట్లో ఉన్న ఎటువంటి జామ్స్ కానీ సాసెస్ కానీ ఇందాక చెప్పాను కదా ఫ్రూట్స్తో పాటు కూడా దీన్ని తినచ్చు కానీ నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ సాస్ ఒకటి చేస్తున్నాను ఇది రెడీమేడ్గా కూడా దొరుకుతుంది కానీ ఇంట్లో తయారు చేసుకుంటే ఆ మజా అనే వేరు దీన్ని నేను క్యారమెల్ సాస్ టాఫీ సాస్ అంటున్నాను బేసిక్గా మనం షుగర్ని పాకంలాగా చేసుకోవడమే దాంట్లో కొంచెం బటర్ యాడ్ చేసుకోవడం కొంచెం క్రీమ్ దట్ ఈస్ ఆల్ ఈ బ్యూటిఫుల్ సాస్ ఈ బ్యూటిఫుల్ టాఫీ సాస్ క్యారమెల్ సాస్ అలా తయారు చేసుకోవడం సో నేను దీన్ని ప్యాన్ కేక్స్ మీద వేసుకుంటాను దట్ ఈస్ ఆల్ ఇంత సింపుల్ రెసిపీ బ్యూటిఫుల్ ప్యాన్ కేక్స్ విత్ క్యారమెల్ సాస్ ఇస్ రెడీ మీరు కంపల్సరీ తినాల్సిందే ఇన్ఫాక్ట్ ఐ కాంట్ వెయిట్ టు టేస్ట్ ఇట్ తినేసి మళ్ళీ కొంచెం ఊరిస్తాను ఇంత ఈజీగా అయిపోయింది ఇంత టేస్టీగా ఉంటుందా అని అనుకుంటున్నారు కదా నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను కొంచెం ఈ క్యారమెల్ సాస్ తో డిప్ చేసుకుని బా చాక్లెట్ తిన్నట్టే ఉంది కొంచెం ఎక్కువ షుగర్ కూడా యాడ్ చేయలేదు కాబట్టి లైట్ గా షుగర్ తగులుతుంది అండ్ ఈ ప్యాన్ కేక్ క్రిస్పీగా చేసుకున్నాం కదా క్రిస్పీనెస్ కూడా ఉంది సో ఒక నైస్ అండ్ స్పైసీ హాట్ డాగ్ అయిపోయింది కదా నెక్స్ట్ ఈ ప్యాన్ కేక్ దీంతో పాటు ఇదే లెవెల్ ఉన్న మీకు ఇంకొక డిష్ చూపిస్తాను నెక్స్ట్ ఈరోజు అన్ని క్లాసిక్ అమెరికన్ డిషెసే పర్ఫెక్ట్ మీరు కూడా అలాగే ఎంజాయ్ చేయాల్సిందే అండ్ కంపల్సరీ నేనే అంటున్నా వావ్ ఏమి రుచి అని హాట్ డాగ్ అయిపోయింది ప్యాన్ కేక్ అయిపోయింది నెక్స్ట్ ఈ లెవెల్ సెట్ చేశాం కదా దీని క్లైమాక్స్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ ఉండాలి అంత ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ అండ్ క్లాసిక్ అమెరికన్ డిష్ చూపిస్తున్నా అదే మ్యాక్ అండ్ చీజ్ సో ఫస్ట్ ఈ ప్యాన్ పెట్టేసుకున్నాం ఇది హీట్ అయిన వెంటనే దీంట్లో నేను మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను ఓకే దీంట్లో మనం ఫ్లేవరింగ్ కోసం విల్ యూజ్ అ బిర్యానీ లీఫ్ ఒక బిర్యానీ ఆకు అండ్ నెక్స్ట్ మనం ఆనియన్ పికెట్ సో ఇది కూడా రెడీ అయిపోయింది దీని వచ్చేసరికి ఇలా ఫ్లవర్ లాగా ఉంది బ్యూటిఫుల్ గా చాలా క్యూట్ గా ఉంది దీన్ని ఈ మిల్క్ లో యాడ్ చేసుకుంటాం ప్రాపర్ గా బాయిల్ చేద్దాం సో నేను ఇక్కడ ఇలాంటి ఒక సాస్ ప్యాన్ యూజ్ చేస్తున్నాను దీంతో మనం మిక్స్ చేసేసుకుందాం ఫస్ట్ కొంచెం ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం బటర్ కొంచెం కాదు కొంచెం మిల్క్ హోల్ కేక్ కొంచెం బటర్ యాడ్ చేయండి దీనికి వైట్ సాస్ కి గుర్తుందా మనం రూ తయారు చేసుకోవాలి రూ అంటే చాలా కన్ఫ్యూజింగ్ పేరు ఉందే కానీ సింపుల్ కన్సిస్టెన్సీ ఎంత ఈక్వల్ అమౌంట్ ఆఫ్ 1 స్పూన్ ఆఫ్ బటర్ అయితే 1 స్పూన్ ఆఫ్ మైదా రిఫైన్ ఫ్లవర్ యాడ్ చేసుకుని ప్రాపర్ గా మిక్స్ చేసుకుని అందులో ఈ ఫ్లేవర్ ఫుల్ పాలు యాడ్ చేసుకుంటే ఆ క్లాసిక్ వైట్ సాస్ బెషమెల్ సాస్ రెడీ అయిపోతుంది అన్నమాట లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవడమే సో నా ఈ బేసిక్ మిక్స్చర్ ఎలాగో అయిపోయింది బ్యూటిఫుల్ నైస్ వైట్ సాస్ అయిపోయింది ఇంత చేసుకున్నా ఇంత క్రీమీగా అయినా ఇంత బ్యూటిఫుల్ గా ఏం లాభం సాల్ట్ అండ్ పెప్పర్ లేకపోతే సో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పెప్పర్
యమ్మీ సీ పర్ఫెక్ట్ సో ఇప్పుడు నేను దీంట్లో మ్యాక్రోని చీజ్ రెడీ అయిపోయింది మ్యాక్ అండ్ చీజ్లో మిగిలిందంటే మ్యాక్ సో ఆ మ్యాక్ని కూడా రెడీ చేసేసుకుందాం దీంట్లో నా మ్యాక్రోని ప్రాపర్గా మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి సో నేను దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఓకే నెక్స్ట్ దీంట్లో ఇప్పటిలాగే మనం పాస్తా అంటే నేర్చుకున్నాం కదా కొంచెం సాల్ట్ అండ్ కొంచెం ఆలివ్ ఆయిల్ ఈ ఆలివ్ ఆయిల్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఆల్ ఎల్స్ ఎనీ కైండ్ ఆఫ్ సప్లిమెంట్ మన ఇంట్లో ఉన్న ఎటువంటి ఆయిల్ అయినా యాడ్ చేయొచ్చు ఈ ఆయిల్ యాడ్ చేయడానికి ఒకే ఒక రీజన్ ఈ మ్యాక్రోని మనం చేసిన ఈ మ్యాక్ ఒకటికొకటి అతుక్కోకుండా ప్రాపర్ గా సెపరేట్ గా వస్తుందని ఒకే ఐడియాతో యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంట్లో ఏ అవైలబుల్ అయిన ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోండి సో దిస్ ఇస్ డన్ ఇది ప్రాపర్ గా బాయిల్ అయిన తర్వాత గుర్తుంచుకోండి ఎప్పుడైనా కొంచెం చల్లగా ఉన్నప్పుడు యాడ్ చేసేసుకుంటే అన్ని అతుక్కుపోతాయి అదేం బాగుండదు సో ఇది ప్రాపర్ గా బాయిల్ అయిన తర్వాత మనం దీంట్లో మ్యాక్రోని యాడ్ చేసుకుందాం సో నా ఈ వాటర్ నేను అనుకున్న అంత టెంపరేచర్ కి బాయిల్ అయిపోయింది దీంట్లో నేను ఆల్రెడీ తీసి పెట్టుకున్నా కరెక్ట్ క్వాంటిటీ నాకు సరిపడేంత క్వాంటిటీ ఆఫ్ మ్యాక్రోని ఆల్రెడీ రెడీ చేసుకున్నా ఆహా ఇలా యాడ్ చేసేసుకోవడమే అంతే అయిపోయింది దీన్ని ఒక్కసారి కలిపేసుకుందాం అయిపోయింది సో లెట్ మీ స్విచ్ ఇట్ ఆఫ్ దీన్ని తీసేసి వాటర్ స్ట్రెయిన్ చేసుకుని ఈ మ్యాక్ ని కొంచెం పక్కన పెట్టుకోవడమే సో ఈ ఫైనల్ క్రంచ్ యాడ్ చేసుకోవడం ఇప్పుడు ఈ లాస్ట్ స్టెప్ లోనే దీంట్లో నేను ప్యాన్ పెట్టేసుకున్నా చాలా క్విక్ చాలా ఈజీ కొంచెం బటర్ కొంచెం ఆలివ్ ఆయిల్ దీంట్లో మనం కొంచెం గార్లిక్ యాడ్ చేసుకుందాం సో నా ఈ గార్లిక్ ప్రాపర్ గా కుక్ అయింది దీన్ని ఫుల్ క్రంచీ టెక్స్చర్ లో అయ్యేంత వరకు అవసరం లేదు ఎందుకంటే నేను దీన్ని మళ్ళీ అవెన్ లో పెడతాను కదా అది మళ్ళీ కుక్ అవుతుంది సో నేను ఉట్టి ఈ ఇంత కుక్ చేస్తే సరిపోతుంది దీంట్లో నేను ఫైన్ గా చాప్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసుకున్నాను దీంట్లో నేను నెక్స్ట్ ఈ లీక్స్ యాడ్ చేస్తున్నాను లీక్స్ ఇలా ఉంటాయి అన్నమాట ఇలాగే దొరుకుతాయి ఈ స్టెమ్స్ ని నేను చిన్న చిన్నగా చాప్ చేసుకున్నాను ఇలా కనిపిస్తుంది అన్నమాట సో దిస్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ నెక్స్ట్ సో మనం చేసుకున్న ఈ క్రీమీ వైట్ సాస్ కి ఆ ఎక్స్ట్రా క్రంచ్ అంతా ఈ మిక్స్ తోటే వస్తుంది అన్నమాట దీంట్లో కొంచెం సాల్ట్ బికాస్ మనం ఆల్రెడీ ఇందులో సాల్ట్ యాడ్ చేసుకున్నాం ఈ జస్ట్ యాడ్ చేసుకున్న ఈ ఎక్స్ట్రా వెజిటబుల్స్ కి సరిపడే అంత సాల్టే కొంచెం పెప్పర్ డన్ ఒకసారి కలిపేసుకుందాం అండ్ దీనికి కొంచెం టైం యాడ్ అయితే ఇట్ బి అవుట్ ఆఫ్ ద వరల్డ్ నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఇది యాడ్ చేసుకోవడంతో కొంచెం గ్రీన్ కలర్ వైట్ కలర్ అన్ని కలర్స్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది సో ఇట్ లుక్ లైక్ అ కంప్లీట్ డిష్ సో అయిపోయింది నా ఈ మిక్స్చర్ నేను ఇప్పుడు ఇందాక చేసుకున్న ఆ వైట్ సాస్ ని యాడ్ చేసుకోవడమే ఇందులో యాడ్ చేసేసుకోవడమే పర్ఫెక్ట్ సరే అలా కొంచెం లిక్విడ్ ఫామ్ లో యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇది మనం మెదా యాడ్ చేసాం కాబట్టి తర్వాత చల్లదైన వెంటనే కొంచెం థిక్ అయిపోతుంది అందుకని అవన్నీ మిక్స్చర్ వల్ల మనకి బోల్డ్ అని యూజెస్ అన్నమాట పర్ఫెక్ట్ సో ఇప్పుడు నేను ఇందులో ఇందాక ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఈ మ్యాక్ ని మ్యాకరోనీని ఇలా యాడ్ చేసేసుకుంటాను ఓకే కొంచెం జనరస్ గా ఉందాం ఇలాంటి బ్యూటిఫుల్ డిషెస్ ఎప్పుడో కానీ ఒకసారి తింటాం కదా ఇప్పుడు దాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేసుకోవాల్సిందే కొంచెం చేసుకోవచ్చు దాన్ని చీజ్ యాడ్ చేసుకున్నా ఒకసారి మిక్స్ చేసుకున్న వెంటనే మొజరెల్లా చీజ్ పిజ్జా చీజ్ కాబట్టి ఆ స్ట్రింగీ టెక్స్చర్ వచ్చేస్తుంది అన్నమాట పర్ఫెక్ట్ ఇప్పుడు ఇంకా ఆ ఎక్స్ట్రా క్రీమ్ కోసం ఆ ఎక్స్ట్రా రిచ్నెస్ కోసం నేను కొంచెం క్రీమ్ యాడ్ చేసుకుంటున్నా ఆఫ్ చేసుకుని ఇప్పుడు నేను ఒకసారి మిక్స్ చేసుకుంటాను సో ఇప్పుడు నేను దీన్ని ఒక అవెన్ ప్రూఫ్ బౌల్ లో కన్వర్ట్ చేసుకుంటున్నాను సో నేను ఈ బ్యూటిఫుల్ క్రీమీ స్ట్రింగీ మ్యాక్ అండ్ చీజ్ ని యాడ్ చేసుకుంటున్నాను బ్యూటిఫుల్ ఆహా
సో నేను ఈ మ్యాక్ అండ్ చీజ్ నిల్ ఆల్రెడీ వేసేసుకున్నాను ఫైనల్ గా ఆ క్రిస్పీ లేయర్ కోసం నేను ఇక్కడ బ్రెడ్ క్రమ్ పౌడర్స్ ని యూస్ చేస్తున్నాను సో నేను దాని కొంచెం ఇలా డస్ట్ చేసుకుంటా ప్రాపర్ గా అవెన్ లో కొంచెం బేక్ అయిన తర్వాత పైన ఒక క్రిస్పీ లేయర్ ఫామ్ అవుతుంది కట్ చేసుకొని కొంచెం సేపు తింటే ఆ క్రీమీనెస్ ఆ చీజ్ ఆ క్రీమ్ ఆ వైట్ సాస్ ఆ క్రంచ్ అన్నీ వస్తాయి దట్ ఇస్ సంథింగ్ యు హావ్ టు వెయిట్ ఫర్ డన్ ఇప్పుడు నేను దీని అవెన్ లో పెట్టుకున్నాను ఒక 5 మినిట్స్ వరకు అండ్ దెన్ వన్స్ ఇట్ ఇస్ డన్ ఐల్ షో యు హౌ ఇట్ ఇస్ సో ఇందాక నుంచి చెప్పే ఆ మ్యాక్ అండ్ చీజ్ రెడీ అయిపోయింది నా అవెన్ కూడా నన్ను పిలుస్తుంది లెట్స్ క్విక్లీ గో అండ్ సీ ఇట్ ఓకే పర్ఫెక్ట్ ఇంకా ఇఫ్ యు కెన్ హియర్ దిస్ కొంచెం చిట్పట్ చిట్పట్ అంటోంది సో ఇట్స్ ఫ్రెష్ ఇట్స్ హాట్ అండ్ ఐ కాంట్ వెయిట్ టు టేస్ట్ ఇట్ బ్యూటిఫుల్ క్రీమీ మ్యాక్ అండ్ చీజ్ అయిపోయింది లెట్స్ క్విక్లీ టేస్ట్ ఇట్ అండ్ ఐ విల్ టెల్ యు ఎంత బాగుందో ఎంత టేస్టీగా ఉందో ఎంత క్రీమీగా ఉందో సో దట్ మీరు వెంటనే ఇదే ట్రై చేస్తారు సో ఇట్స్ డన్ ఓహో రెడీ మనం యాడ్ చేసుకున్న ఎక్స్ట్రా సెలరీ ఆనియన్స్ గార్లిక్ ఆ క్రంచ్ అంత చిన్న చిన్నగా ఉంది ఏం క్రంచ్ యాడ్ అవుతుంది అని అనుకున్నాను నేనే కానీ ఆహా టేస్ట్ అమేజింగ్ ఈ మొత్తం బౌల్ అంతా తినాలని ఉంది తిన్న తర్వాత కొంచెం జిమ్ కి కూడా వెళ్లాల్సిందే ఈ ఎపిసోడ్ మొత్తం హాట్ డాగ్ కానీ హూడ్ కానీ ప్యాన్ కేక్ కానీ ఈ మ్యాక్ అండ్ చీజ్ కానీ అన్ని చాలా క్లాసిక్ అమెరికన్ స్టైల్ రెసిపీస్ అండ్ వెరీ టేస్టీ వెరీ క్లాసిక్ ఇన్ఫాక్ట్ ఈ వీక్ మొత్తం ఇలాంటి ఇంట్రెస్టింగ్ అమెరికన్ రెసిపీస్ ట్రై చేద్దాం అండ్ కలిసి వాట్ ఆర్ వి గోనా సే వావ్ ఏం రుచి అని